అందరికీ నమస్కారం ఈరోజు తెలుగు పరీక్షార్థుల కోసం ప్రాచీన కవులు రచనలు చర్చిద్దాం ప్రాచీన కవులులో ముఖ్యంగా మనకి కాలనిర్ణయం చేయటానికి గాను చాలామంది కవులు అనేక రకాలుగా ఈ కవి ఈ కాలానికి చెందినవారు అని చెప్పి చేయటం జరిగింది అందులో ముఖ్యంగా పింగళి లక్ష్మీకాంతం గారు చేసినటువంటి విభజన ఆధారంగా మనం ఈరోజు ప్రాచీన కవులు రచనల గురించి చర్చిద్దాం ఇక్కడ మొదట యుగాలు అంటే ప్రాచీన కవులని విభజన చేసేటప్పుడు కానీ మామూలుగా మనకు ఉన్నటువంటి అనేక మంది కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి చర్చించుకునే ముందు ఒకసారి యుగాలు ఒక్కసారి చూద్దాం ఇక్కడ ప్రాంగ్ నన్నయ్య యుగము అని తర్వాత నన్నయ్య యుగము అని తర్వాత శివకవి యుగము అని తిక్కన యుగము అని ఎర్రని యుగము అని శ్రీనాథ యుగము అని ప్రబంధ యుగము అని ఆ తర్వాత దక్షిణాంధ్ర యుగము తర్వాత క్షీణ యుగము ఆధునిక యుగము ఇట్లాగా అంటే కవులు ఎంతమంది ఉన్నారో అందరినీ కూడా వాళ్ళ వివరాలు తెలుసుకోవడం కోసము రకరకాల యుగాలుగా వాళ్ళని విభజన చేసి ఆ యుగంలో పలానా కవులు ఉన్నారు అని చెప్పేసి మనకి వివరణలు ఇవ్వడం జరిగింది ఆయా పుస్తకాలలో అయితే ప్రధానంగా సరే మనకిప్పుడు టీఆర్టీ సిలబస్లో భాగంగా ప్రాచీన కవులు ఇంకొకటి ముఖ్యంగా ఏందనంటే మనకు ఉన్నటువంటి తెలుగు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆయా పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రాచీన కవులు ఎవరైతే ఉన్నారో అందరి గురించి కూడా ఈరోజు మనం చూద్దాం ఇక్కడ ప్రధానంగా ప్రాచీన కవులు ఎవరున్నారు అనంటే నన్నయ్య గారిని తీసుకుంటే నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందిన కవి పదకొండవ శతాబ్దానికి చెందిన కవి నన్నయ్య ఇక ప్రా అంటే ఇది యుగంలోకి వస్తుంది ఇప్పుడు ఈ నన్నయ్య నుంచి ఉన్నటువంటి కవులు కొంతమంది నన్నయ యుగంలో చర్చిస్తాం అయితే నన్నయ్య యుగానికంటే ముందు మనం నన్నయ్య యుగం అనుకున్నాం కదా ఈ నన్నయ్య యుగంలో ఏంటంటే ప్రధానంగా శాసనాలు ఆ తదితర వివరాలు అవన్నీ కూడా మనకి ఉంటాయి ఈ నన్నయ్య నుంచి దాదాపుగా కాలనిర్ణయం కొంతమంది కవులు చేయడం జరిగింది కాబట్టి నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందిన కవి రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్య రాజువీరు రాజరాజ నరేంద్రుడు ఆ రాజు ఆస్థానంలో నన్నయ్య ఉండేవారన్నమాట వీరి ముఖ్య పట్టణం ఏమిటి అని అంటే అంటే ఈ రాజరాజ నరేంద్రుడు ఏలినటువంటి రాజమహేంద్రవరము ఆ రాజమహేంద్రవరము లేదా రాజమండ్రి ప్రాంతము ప్రధానంగా నన్నయ్య అక్కడ ఉన్నారు అని చెప్పేసి వారి ఆస్థానంలో చెప్తారు అంటే రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవిగా నన్నయ్యని చెప్తామన్నమాట నన్నయ్య యొక్క రచనలు చూస్తే మనకి మహాభారతం ఇతిహాసాలులో ప్రధానంగా చెప్పుకునేటువంటి ప్రపంచ ఇతిహాసాల్లోనే గొప్పగా పేర్కొనదగినటువంటి ఇతిహాసము మహాభారతం ఆ మహాభారతాన్ని మొట్టమొదట సంస్కృతంలో రాసినటువంటి కవి వ్యాసుడు ఆ వ్యాస భగవానుడు ఆయననే కృష్ణ ద్వైపాయనుడు అంటాం కృష్ణ ద్వీపానికి చెందినవాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని చెప్పేసి వ్యాసుడికి పేరు అనమాట ఆ వ్యాసుడు తర్వాత ఈ పరాశర మహర్షి కొడుకు అని కూడా అంటాం తర్వాత నన్నయ్య అంటే నన్నయ్య చేసినటువంటి రచనల్లో ప్రథమంగా పేర్కొనదగింది ఆంధ్ర మహాభారతాన్ని లేదు మహాభారతాన్ని ఆంధ్రీకరించడము అంటాం అంటే వ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినటువంటి ప్రథమ కవిగా నన్నయ్యని పేర్కొంటాం అన్నమాట ఈ మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉంటాయి ఆది పర్వం మొదలుకొని చివరి పర్వమైన స్వర్గారోహణ పర్వం వరకు ఆది సభారణ్య శాంతి సౌప్తిక స్త్రీ అని ఇట్లా అనుశాసని కానీ చాలా పర్వాలు పద్దెనిమిది వరకు ఉన్నాయి అందులో మొదటి మూడు పర్వాలు అంటే ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వము ఈ మూడు పర్వాలలో మొదటి రెండేమో పూర్తిగా ఆది సభా పర్వాలు మూడో పర్వము అరణ్య పర్వం ఆ అరణ్య పర్వంలో మూడున్నర ఆశ్వాసాలు మళ్ళీ ఆశ్వాసాలు అంటే అభ్యర్థులు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ ఆశ్వాసాలు అంటే భాగాలే ఇప్పుడు మనకి పుస్తకంలో లెసన్స్ అంటాం ఇప్పుడు ఒకటి నుంచి పది లెసన్స్ ఉన్నాయి అని అంటాం అట్లాగే వీరు కూడా మహాభారతాన్ని ఏం చేసిరు పర్వాలుగా చేసిరు మొట్టమొదట పద్దెనిమిది పర్వాలు మళ్ళీ ఆ పర్వంలో కూడా ఉంటాయి అట్లాగా ఆది సభా పర్వాలు పూర్తిగా తెలుగులోకి మార్చడము తర్వాత అరణ్య పర్వంలో మూడున్నర ఆశ్వాసాల వరకు కూడా నన్నయ్య తెలుగులోకి అనువదించడం చేసిరు ఈ నన్నయ్యకు సంబంధించి ఈ మూడున్నర ఆశ్వాసాల తర్వాత మళ్ళీ ఎర్రను మొదలు పెట్టడం జరుగుతుంది అనమాట సరే ఇక్కడ శారద రాత్రులు అనే పద్యం వరకు నన్నయ్య గారు రాయటం జరిగింది సరే ఇక్కడ నన్నయ సంస్కృతంలో రాసినటువంటి తెలుగు వ్యాకరణం ఇంకొక గ్రంథం అంటే రచనలు చెప్తున్నాం కాబట్టి ప్రధానంగా మనం ఎక్కువ మంది కవులు వారు చేసినటువంటి సాహిత్య సేవని ప్రధానంగా ఈ క్లాస్లో చర్చిద్దాం ఎందుకు అంటే ఎక్కువ కవులు వారి రచనలు వారి బిరుదులు చెప్పుకోగలిగితే తర్వాత ఇది మ్యాక్సిమం ఎస్జిటి ఎల్పి వాళ్ళకి సరిపోతుంది అయితే కొంత ఎక్కువ పరిధిలో ఎల్పి అంటే లాంగ్వేజ్ పండిట్ తెలుగు వాళ్ళు కానీ స్కూల్ వస్తే తెలుగు వాళ్ళు కానీ వాళ్ళకి ఇంకో కొంచెం డెప్త్గా చదవాలి అంటే ఏ కవి ఏ రచనలు చేశారు ఆ తదితర వివరాలతో పాటు ఆ రచనల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి తర్వాత చర్చించడం జరుగుతుంది ప్రధానంగా అయితే ఇప్పుడు కవులు వారి రచనలు అసలు ఎంతమంది కవులు ఏమిటి అనేది ఒక్కసారి ఓవర్లుక్ వేద్దాం ఇక్కడ నన్నయ్య సంస్కృతంలో రాసినటువంటి తెలుగు వ్యాకరణము శబ్ద చింతామణి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సంస్కృతంలో రాశాడు తెలుగు వ్యాకరణం అదేంటి అంటే శబ్ద చింతామణి ఆ తర్వాత నన్నయ్య యొక్క కవితా లక్షణాలు అంటే ఇప్పుడు రచనలు చూసినాం ఒకటి మహాభారతాన్ని తెనిగించడము ఇంకొకటి శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథం ఆ తర్వాత కవితా లక్షణాలు చూద్దాం అంటే ఎట్లాగా రాశారు ఆయన అంటే అక్షర రమ్యత ప్రసన్న కథా కలితార్థయుక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఇవి లక్షణాలుగా చెప్తాం ఇక్కడ మరి ప్రశ్నలు ఎలా వస్తాయి అంటే ఈ ఇక్కడ అడగడానికి అంటే కవితా లక్షణాల్లో ప్రధానంగా ప్రసన్న కథా కలితార్థ యుక్తి కవితా లక్షణం గల కవి ఎవరు అని అడగొచ్చు లేదా నన్నయ్యకు సంబంధించి కవితా లక్షణాలలో ఈ క్రింది వాటిలో ఏది సరిపోతుంది అట్లాగా అడగడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కవితా లక్షణాలు కూడా అభ్యర్థులు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ అక్షర రమ్యత అక్షర రమ్యత అంటే అక్షరాలు వారు పదాలు పొందుపరచడంలో చాలా రమ్యంగా అంటే అందంగా పొందుపరచడం జరిగిందనమాట తర్వాత ప్రసన్న కథాకలితార్థ యుక్తి అంటాం ప్రసన్న కథ ప్రసన్నంగా ప్రసన్నంగా అంటే చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ గ్రంథం చదువుతూ ఉంటే అట్లాగా ప్రసన్న యుక్తి అని అంటాం తర్వాత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటాం నానా రుచిరార్థ సూక్తి అంటే నానా అనేక రకాల రుచులు అంటే ఆ విషయాలు మనకు అనేక రకాల విషయాలను మనకు ఉద్బోధించే విధంగా రకరకాల సూక్తులు చెప్పడం జరిగింది ఆయన మహాభారతంలో అంటే ఉదాహరణకి గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటాడు సూక్తి గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ గత కాలము మేలు వచ్చు కాలం కంటే అనేది ఎవరి సూక్తి అని అడగొచ్చు లేదా ఏ గ్రంథంలోనిది ఇట్లా కూడా అడగవచ్చు క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇక్కడ అది నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం అన్న కవితా లక్షణాలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు తర్వాత ఇవన్నీ అంటే అక్షర రమ్యత ప్రసన్న కథా యుక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఇవన్నీ కూడా నన్నే గారి కవితా లక్షణాలు తర్వాత వారి యొక్క బిరుదులు చూస్తే ఆది కవి శబ్ద శాసనుడు అని వాగను శాసనుడు అని కూడా వారికి బిరుదులు కలవు ఇది మామూలుగా నన్నయ్య గురించి తర్వాత నారాయణ భట్టు అంటే నన్నయ్య యుగంలోకి వచ్చే కవుల్లో మొదట నన్నయ్య గురించి ప్రస్తావించాము ఆ తర్వాత నారాయణ భట్టు నారాయణ భట్టు కూడా ఖచ్చితంగా నన్నయ్య తెలిసిన వాళ్ళకి నారాయణ భట్టు పరిచయం కూడా ఉండాలి ఎందుకు అంటే నన్నయ్య నందంపూడి శాసనం రాస్తాడు అంటే నందంపూడి శాసనం లిఖించిన వారెవరు అంటే నన్నయ్య ఆ నందంపూడి శాసనంలో ఎవరి ప్రస్తావన ఉంటుంది అంటే నారాయణ భట్టు నారాయణ భట్టు రాజరాజ నరేంద్రుడు అంటే నందంపూడి శాసనం వేయిస్తే ఆ నందంపూడి శాసనంలో ఒక అగ్రహారాన్ని నందంపూడి అనే అగ్రహారాన్ని స్వీకరించిండు ఎవరు నారాయణ భట్టు అని రాజరాజ నరేంద్రుడు నందంపూడి అగ్రహారాన్ని నారాయణ భట్టుకు దానంగా ఇవ్వడం జరిగింది అని మనకి స్పష్టం అవుతుందనమాట ఆ తర్వాత ఈ లెక్కిచ్చింది ఎవరు అని అంటే నన్నయ్య గుర్తు పెట్టుకోవాలి తర్వాత వారి యొక్క ప్రతిభ ఎవరిది నారాయణ భట్టు ఎవరు అంటే నన్నయ్య స్నేహితుడే ఆయన ఆ నారాయణ భట్టు యొక్క ప్రతిభ అంతా కూడా మనకి ఆ శాసనంలో కనిపిస్తుంది అనమాట మరి నారాయణ భట్టుకు గల బిరుదు కూడా ఖచ్చితంగా అభ్యర్థులు తెలుసుకోవాలి ఖరీభ వజ్రాంకుడు నారాయణ భట్టు యొక్క బిరుదు ఖరీభ వజ్రాంకుడు తర్వాత మల్లియ రేచన నన్న యుగంలో ఇంకొక కవి ఎవరు అంటే మల్లియ రేచన మల్లియ రేచన తెలుగులో చందో లక్షణ గ్రంథం చందో లక్షణ ఛందస్సుకు సంబంధించినటువంటి ఒక లక్షణ గ్రంథాన్ని రచించారు అన్నమాట ఎవరు మల్లియ రేచన వారు రాసినది కవి జనాశ్రయము మన తెలంగాణకు సంబంధించినటువంటి మల్లియ రేచన ఆయన తొలి చందో లక్షణ గ్రంథాన్ని రాయటం జరిగింది దాని పేరు కవి జనాశ్రయము ఇదే తెలుగులో తొలి చందో లక్షణ గ్రంథం ఇది చాలా ముఖ్యమైనది తెలుగులో తొలి చందో లక్షణ గ్రంథంగా చాలామంది విమర్శకులు భావిస్తున్నారు తర్వాత దీన్నే భీమన చందము అని కూడా అంటారు ఈ గ్రంథాన్ని అంటే కవిజనాశ్రయమునే ఇంకో పేరుతో ఏం పిలుస్తారు భీమన చందము ఆ తర్వాత బిరుదులు కూడా మల్లియరేచనకి ఏం బిరుదులు ఉన్నాయి అంటే అంటారు తర్వాత శ్రావకాభరణుడు అని చెప్పేసి కూడా కవిజనాశ్రయం రాసిండు కదా కవిజనాశ్రయుడు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత శ్రావకాభరణుడు అది కూడా ఈయనకున్నటువంటి బిరుదనమాట ఆ తర్వాత వేములవాడ భీమకవి ఇక్కడ వేములవాడ భీమకవికి సంబంధించినటువంటి గ్రంథాలు ముఖ్యంగా కావ్యాలంకార చూడమని ఉంటుంది అయితే ఈ కావ్యాలంకార చూడమని అనే గ్రంథం అలభ్యం దొరకట్లేదు ప్రధానంగా వేములవాడ భీమకవిని చాలామంది అంటే శ్రీనాథుడు కానీ కాశీఖండంలో పొగడము తర్వాత ఇతర కవులు ప్రస్తావించినటువంటి విధానాన్ని బట్టి వేములవాడ భీమ కవి చాలా గొప్ప కవి తిట్టు కవిత్వాన్ని చాటు పద్యాలు చెప్పడంలో ఆయన దిట్ట అని మనకి తెలుస్తుంది కానీ ఈయన గ్రంథాలు మాత్రం అలభ్యమనే చెప్పాలి కాకపోతే నన్నయ యుగానికి చెందిన కవిగా మనం గుర్తించాలి ఆ తర్వాత శివ కవియుగం శివ కవియుగానికి వచ్చేసరికి మనకు క్రీస్తు శకము పదకొండు వందల నుంచి దాదాపు పన్నెండు వందల ఇరవై ఐదు మధ్యకాలాన్ని శివ కవియుగంగా భావిస్తాం శివ అంటే శివుడు శివుడికి సంబంధించినటువంటి కవులు అంటే ఆ శివ శివుని లేదా పరమేశ్వరుని ఆరాధన పరమేశ్వరుడికి యొక్క కృతులు ఎక్కువగా చేసినటువంటి కవులు ఆ కాలంలో ఎక్కువ ఉన్నారు అని దాన్ని బట్టి శివ కవియుగమని చేశారని చెప్పి భావించాలి ఇక్కడ ప్రధానంగా నన్నెచోడు ఆ తర్వాత మల్లికార్జున పండితుడు తర్వాత పాల్కూరికి సోమన వీళ్ళ ముగ్గురిని కూడా శైవ కవిత్రయం అంటాం అంటే శివ కవియుగానికి చెందిన వాళ్ళు అన్నా వీళ్ళే తర్వాత ముఖ్యంగా ముఖ్యమైనటువంటి బిట్ ఏమిటి ఇక్కడ అంటే శైవ కవిత్రయం శైవ కవిత్రయము అంటే చోడుడు మల్లికార్జున పండితుడు పాల్కొరికి ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని శైవ కవిత్రయం అని అంటాం ఇంకా కొంతమంది కూడా శివకవులు ఉన్నారు కానీ ప్రధానంగా మనకు వీళ్ళు తెలియాలి ఆ తర్వాత వీళ్ళని ఒక్కొక్కరి గురించి మనం ప్రస్తావిద్దాం ఇప్పుడు నన్నే చోడుడు రాసినటువంటి గ్రంథము కుమార సంభవం కుమార సంభవం అనేటువంటి గ్రంథంలోనే వీరు ప్రబంధ అనేటువంటి పదాన్ని తొలిగా వాడారు అని కూడా చెప్తారనమాట నన్నే చోడుడు ఈయన ఒక శైవ ఆరాధకుడు శివునికి సంబంధించినటువంటి విషయాలు ఆ కుమార సంభవంలో మనకి కనిపిస్తాయి అనమాట తర్వాత నన్నే చోడుడికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు ఏమిటి అని అంటే శివతత్వసారం అట్లా అంటే మొదలైనటువంటి అనేక రంగా శివతత్వ సారం కాదు ఇక్కడ నన్నెచోరుడుకు సంబంధించి కుమార సంభూవం అనేటువంటిది తర్వాత ప్రబంధ శబ్దం ఒకటి బాగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి తర్వాత పాల్కురికి సోమన ఈ వీరు కాకతీయుల కాలానికి చెందినటువంటి వాళ్ళనమాట అంటే ఈ పాల్కురికి సోమన కాకతీయ రాజ్యంలో ప్రధానంగా ఉన్నటువంటి కవిగా మనం చెప్పుకోవాలి ఇక్కడ తెలుగు కవితా ప్రపంచంలో ప్రథమాంధ్ర విప్లవ కవి ప్రథమాంధ్ర విప్లవ కవి అంటున్నాం ఈయనని ఎవరిని పాల్కొరికి సోమనని విప్లవ కవి అంటే ఆ రోజుల్లోనే అంటే ఎక్కువగా ఆ రోజుల్లో ఏంటంటే జైన మత ప్రభావం ఉండేదట కన్నడ ప్రాంతంలో అయితే మరీ ఎక్కువగా ఉండేది అయితే ఆ కన్నడ ప్రాంతంలో జైన మత ప్రాభావాన్ని తగ్గించి ఈ తెలుగు ప్రాభావాన్ని పెంచుతూ శైవ కవిగా అంటే శైవ మతాన్ని జైనాన్ని తగ్గించి శైవ మతాన్ని ఎక్కువగా వ్యాప్తి చేసినటువంటి కవిగా బసవన్ అని చెప్తాం ఆ బసవన మీద కూడా ఈయన చరిత్ర రాస్తాడు కాబట్టి ఆ రోజుల్లో అంటే బ్రతుకున్న ఒక వ్యక్తి గురించి రాస్తాడు కాబట్టి ఒక విప్లవ కవిగా ఈయనను గుర్తించడం జరిగిందనమాట ఒక వినూత్నమైనటువంటి అంటే ఉన్ అంతవరకు ఉన్న సంప్రదాయ రీతులను కాస్త పక్కకు పెట్టి ఈయన అంటే ధీరోదాత్తంగా రాయటం జరిగింది కాబట్టి తెలుగు కవితా ప్రపంచంలో ప్రథమాంధ్ర విప్లవ కవి ఎవరు అని అంటే పాల్కుర్కి సోమన వీరు అనేక ప్రక్రియలు తెలుగులో చాలా ఉన్నాయి ప్రక్రియలు అందులో ఎక్కువ ప్రక్రియలకి పాల్కూరికి సోమన ఆద్యుడు అని చెప్పుకోవడం మన తెలంగాణ వాళ్ళ యొక్క నిజంగా అదృష్టం ఈ ముఖ్యంగా రగడలు తర్వాత అష్టకం ఉదాహరణం పంచకం ద్విపద శతకం గద్య ప్రక్రియలు ఎన్నో వీటన్నిటికీ కూడా అయినా తొలివాడు అనమాట ఆద్యుడు అంటే తొలివాడు మొదటివారు ఇక్కడ ప్రధానంగా శతకం అంటే సంపూర్ణ లక్షణాలు ఉన్నటువంటి శతకాన్ని మనకి ఈ పాల్కూర్కి సోమని ఇవ్వడం జరిగింది అయితే తొలి శతకము అని అంటే సంపూర్ణ లక్షణాలున్న తొలి శతకము అంటే వృషాధిప శతకం పాల్కూర్కి సోమన గారు రచించడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఆయన ప్రక్రియలు గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు రగడ అష్టకం ఉదాహరణం పంచకం ద్విపద శతకం గద్య ద్విపద అంటే మళ్ళీ బసవపురాణము పండితారాజ్య చరిత్ర ఇవి రెండు ద్విపదలే మనకి అట్లాగే ఉదాహరణ కావ్యాలు ఉన్నాయి బసవోదాహరణం అని చెప్పేసి ఇట్లా చాలా ఉన్నాయి అనమాట పాల్కుర్కి సోమనవి అవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి మనకి పాల్కుర్కి సోమన కూడా పాఠ్య పుస్తకాలలో ఉండడం జరిగింది కాబట్టి ఆ విధంగా కూడా ఇంపార్టెంట్ అయినటువంటి కవి అనమాట తర్వాత తెలుగు స్వతంత్ర కావ్యాన్ని అంటే తెలుగులో ఒక స్వతంత్ర కావ్యాన్ని రాసినటువంటి తొట్టతొలి కవిన ఒక స్వతంత్ర కావ్యాన్ని ఇచ్చిండు తర్వాత దేశీ సంప్రదాయంలో రచనలు చేసిండు దేశీ సంప్రదాయం అంటే తెలుగు పదాలను ఎక్కువగా ఉపయోగించి అచ్చ ప్రక్రియలో రచనలు చేసినటువంటి మొదటి కవిగా కూడా మనము పాల్కురికి సోమనని చెప్తాం ఈయన యొక్క తల్లిదండ్రులు చూస్తే విష్ణు రామిదేవుడు తండ్రి ఆ తర్వాత తల్లి శ్రియాదేవమ్మ వీరి యొక్క సంతానమే పాల్కురికి సోమన గ్రంథాలు చూస్తే తెలుగు కవిగా మనం పాల్కూర్కి సోమనను చాలా గొప్పగా చెప్తాం అన్ అయితే ఆయన కేవలం తెలుగులోనే కాదు తెలుగులో సంస్కృతంలో కన్నడంలో మూడు భాషల్లో కూడా చక్కగా రచనలు చేయగల గొప్ప కవి అనమాట చేసినటువంటి గొప్ప కవి ఇక్కడ ప్రధానంగా మనము ఒక్కొక్క భాషలో వారి గ్రంథాలు కనుక చూస్తే తెలుగు గ్రంథాలు ప్రధానంగా అనుభవసారం వారి మొట్టమొదటి రచన పాల్కూర్కి సోమన మొదటి రచన అనుభవసారం తర్వాత శతకం అంటే సంపూర్ణ లక్షణాలు ఉన్న మొదటి శతకంగా చెప్తున్నాం ఆ శతకం ఆ తర్వాత బసవ పురాణం తర్వాత బసవ పురాణము మళ్ళీ పండితారాధ్య చరిత్ర ఏ ప్రక్రియలో అని అడిగితే కూడా ద్విపద అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత చతుర్వేద సారము చెన్నమళ్ళు సీసాలు ఇవన్నీ కూడా తెలుగు గ్రంథాలన్నమాట తర్వాత వీరు సంస్కృతము మరి కన్నడంలో కూడా చాలా రచనలు చేశారన్నం ఇక్కడ ప్రధానంగా కన్నడంలో కూడా ఏం చేశారు అనంటే సద్గురు రగడ వీరు కన్నడంలో చేసినటువంటి రచనలు సద్గురు రగడ ఆ తర్వాత చెన్న బసవ రగడ తర్వాత బసవలింగ నామావళి ఇవన్నీ కూడా వారు కన్నడంలో చేసినటువంటి రచనలు తర్వాత సంస్కృతంలో సోమనాథ భాష్యమని రుద్ర భాష్యమని బసవోదాహరణం అని చెప్పేసి వీరు రచనలు చేయడం జరిగింది అంటే పాలకుర్తి సోమన నిజంగా మన తెలంగాణకు సంబంధించి పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి వరంగల్ వాసి చాలా గొప్ప కవి అందరము కూడా చెప్పుకోవాల్సినటువంటి ప్రథమ కవిగా చెప్పుకోవాల్సినటువంటి కవి ఈ మూడు భాషల్లో కూడా చక్కటి రచనలు చేసినటువంటి కవి తర్వాత మల్లికార్జున పండితుడు మల్లికార్జున పండితుడు శివ కవుల్లో రెండో వాడిగా చెప్తాం వీరినే పండితారాధ్యుడు అని తర్వాత ఆరాధ్య దేవత అని పండితయ్య అని అంటారు అంటే ఈ పేర్లతో కూడా వారిని పిలుస్తారనమాట తర్వాత వీరశైవ మతం అనుకున్నాం ఇందాక అంటే కన్నడ ప్రాంతంలో ఎక్కువగా జైన ప్రభావం ఉండేది అక్కడ శైవ మత ప్రభావం రావటానికి వీరశైవం వర్ధిల్లడానికి ఆ బసవన కారణం అనమాట ఆయనే వీరశైవ మత స్థాపకుడు బసవనగా చెప్తాము సరే తర్వాత బసవనకు సమకాలికుడు ఎవరు అనంటే మల్లికార్జున పండితుడు వీరు రాసిన శతకమే ఒక గ్రంథం అనమాట ఇది అయితే శతక లక్షణాలు చాలా వరకు ఉన్నాయి ఇందులో అందుకని తొలి శతకము అనలేకపోయినా శతక లక్షణాలు ఉన్నటువంటి ఒక తొలి గ్రంథంగా మల్లికార్జున పండితుడి యొక్క శివతత్వ సారాన్ని గ్రహించాలి ప్రతి వాళ్ళు కూడా మల్లికార్జున పండితుడు యొక్క గ్రంథము అన్నప్పుడు శివతత్వ సారం అది అభ్యర్థులు గుర్తించాలి తర్వాత పాలకురికి సోమన రాసిన శతకము అన్నప్పుడు వృషాధిప శతకం ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇంపార్టెంట్ బిట్ ఆ తర్వాత శతక లక్షణాలు కలిగిన తెలుగు గ్రంథము అన్నప్పుడు శివతత్వ సారము గుర్తుపెట్టుకోండి తర్వాత యధావాక్కుల అన్నమయ్య ఈ యుగానికి చెందినటువంటి ఇంకొకవి అంటే శివకవి యుగంలోనే ఉన్నారు వీరు కూడా యథావాక్కుల అన్నమయ్య వీరు రాసినటువంటి ఒక శతకం ఉంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి సర్వేశ్వర అనే మకుటంతో ఉంటుంది సర్వేశ్వర శతకం అంటారు దాన్ని సర్వేశ్వర శతకం యధావాక్కుల అన్నమయ్య తర్వాత తిక్కన యుగం తిక్కన యుగంలో చూస్తే తిక్కన క్రీస్తు శకం పన్నెండు వందల ఐదు పన్నెండు వందల ఎనిమిది మధ్యకాలానికి సంబంధించిన వాడుగా చరిత్రకారులు భావిస్తున్నారు ఇక్కడ కవిత్రయంలో రెండో వాడు ఇక్కడ కవిత్రయం అంటే మళ్ళీ అభ్యర్థులు గమనించాలి మనకు సంస్కృతంలో మొట్టమొదట వ్యా మహాభారతాన్ని రాసిన వారు వ్యాసుడు ఆయననే వేద వ్యాసుడు అంటున్నాం ఆ మహాభారతాన్ని జయ సంహిత అని తర్వాత జయ కావ్యము అని కూడా అంటున్నాం తర్వాత దాన్నే ఆ మహాభారతాన్ని పంచమ వేదం అని కూడా అంటాం ఇక్కడ పంచమ వేదం ఎందుకు అంటే అంటాము అంటే వేదాలలో ఉన్నటువంటి అంటే నాలుగు వేదాలు ఉన్నాయి ప్రధానంగా మనకి ఏది ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అధర్వన వేదము అంటూ ఈ నాలుగు వేదాల సారమంతా కూడా మహాభారతంలో ఉంది కాబట్టి మహాభారతాన్ని పంచమ వేదము అని చెప్పి చెప్తారు అట్లాంటి మహాభారతాన్ని వ్యాసుడు మొట్టమొదట సంస్కృతంలో రాయటం జరిగింది ఆ వ్యాసుడు రాసిన సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులోకి మార్చిన వాళ్ళు రాసిన వాళ్ళు లేదా అనువదించిన వాళ్ళు ఎవరు అనంటే నన్నయ్య తిక్కన ఎర్రన నన్నయ్య గురించి యుగంలో ప్రధానంగా మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు నన్నయ్య ఏం చేశారు అనంటే పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి అనుకున్న మహాభారతంలో అందులో ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వంలో దాదాపు నూట నలభై రెండు పద్యాల వరకు మూడున్నర ఆశ్వాసాల వరకు కూడా రాయటం జరిగింది ఆ తర్వాత తిక్కన మహాభారతలో రెండో కవి అనమాట మహాభారతాన్ని తెనిగించినటువంటి రెండో కవిగా తిక్కనని చెప్తాం తిక్కన కవిత్రయంలో రెండో వాడు తర్వాత పదిహేను పర్వాలు రాశారు ఈయన అయితే మహాభారతంలో అరణ్య పర్వం దగ్గర ఆపిన నన్నయ్య పర్వాన్ని ఈయన ముట్టుకోలేదు తర్వాత ఉన్నటువంటి విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలని తిక్కన తెలుగులోకి అంటే ఆంధ్రీకరించడం జరిగిందనమాట తర్వాత తిక్కనకు సంబంధించి వారి తండ్రి గారు కొమ్మన తిక్కన తండ్రి పేరు కొమ్మన ఈయన రాసినటువంటి మొత్తం పర్వాలు పదిహేను పర్వాలు తర్వాత వీరి యొక్క పితామహుడు అంటే తాతగారు భాస్కరుడు మంత్రి భాస్కరుడు అంటాం ఆయన్ని తర్వాత వీరి యొక్క బిరుదులు చూస్తే కవి బ్రహ్మ అని ఉభయ కవి మిత్రుడు అని బిరుదులు ఉన్నాయి తర్వాత ప్రధానంగా అంటే ఏ కవికి ఏ బిరుదులు ఉన్నాయి ఏ రచనలు ఉన్నాయి చాలా ఉంటాయి రచనలు కానీ తప్పదు గుర్తుపెట్టుకోవాల్సిందే బిరుదులు కూడా చాలా కవులకు చాలా బిరుదులు ఉంటాయి ఏ బిరుదు ఎవరిది అని అడగొచ్చు లేకపోతే ఏ రచన ఏ కవిది అని అడగచ్చు కాబట్టి ఖచ్చితంగా బిరుదులు రచనలు కూడా గుర్తుపెట్టుకోవాలి రచనల్లో మహాభారతం ఒకటి వస్తుంది తర్వాత నిర్వచనోత్తర రామాయణం కృష్ణ శతకం ఇవి కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు తిక్కనకు సంబంధించి అయితే ఇంకా ఇక్కడ కవి సార్వభౌమ ఛందస్సు అని విజయసేనం అని రచనలు కూడా ఉన్నాయని గ్రహించాలి ప్రధానంగా అంటేనేమో మహాభారతము నిర్వచనోత్తర రామాయణము కృష్ణశతకం ఇవి బాగా గుర్తుపెట్టుకొని తర్వాత కవి సార్వభౌమ ఛందస్సు ఒకటి విజయసేనము ఒకటి తిక్కన రచనలుగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మూలఘటిక కేతన తెలుగులో తొలి కథాకావ్యం గద్య రూపంలో ఉన్నటువంటి దశకుమార చరిత్రని రాసిండు ఎవరు మూలఘటిక కేతన తెలుగులో తొలి గద్యకావ్యము తొలి కథాకావ్యము గద్య రూపంలో ఉన్నది దశకుమార చరిత్రని రాసినటువంటి కవి మూలఘటిక కేతన వీరి యొక్క బిరుదు ఏమిటి అంటే అభినవ దండి అభినవ దండి అని ఎందుకంటాం అంటే దండి సంస్కృతంలో దశకుమార చరిత్రను రాస్తాడు దండి అనే మహాకవి దశకుమార చరిత్రని సంస్కృతంలో రాయటం జరిగింది ఆ సంస్కృతంలో రాసిన దశకుమార చరిత్రని మూలఘటిక కేతన తెలుగులోకి రాస్తారనమాట ఒక కథాకావ్యంగా ఈ దశకుమార చరిత్ర ఎలా ఉంటుందంటే మన లాగా అంటే అన్ని కథలే ఉంటాయి అన్నమాట రకరకాల కథలతో ఉంటుంది ఇక్కడ తొలి తెలుగు వ్యాకరణంగా ఆంధ్ర భాషాభూషణం వీరు రాసింది మూలఘటిక కేతన అనగానే మనకి మొట్టమొదటి గుర్తుకు రావాల్సింది దశకుమార చరిత్ర కథాకావ్యం తర్వాత అభినవ దండి అని బిరుదు తర్వాత తొలి తెలుగు వ్యాకరణం ఇది చాలా చాలా ముఖ్యం మనకు నన్నయ్య కూడా రాశారు వ్యాకరణం అనుకున్నాం ఆ వ్యాకరణం పేరు శబ్ద చింతామణి అది సంస్కృతంలో తెలుగులో సంస్కృతంలో తెలుగుకి రాయబణ్య వ్యాకరణం గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు ఇది తొలి తెలుగు వ్యాకరణం మూలఘటిక కేతన రాసింది తొలి తెలుగు వ్యాకరణం ఆంధ్ర భాషా భూషణం తర్వాత వీరికి ఇంకో గ్రంథం ఉంది వీరు రాసింది అది విజ్ఞానేశ్వరియం అనే గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథం అంటాం అయితే అంటే ఇక్కడ న్యాయశాస్త్రానికి సంబంధించినటువంటి రకరకాల ధర్మాలు ఏవైతే ఉన్నాయో అధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగింది కాబట్టి విజ్ఞానేశ్వరియాన్ని తొలి తెలుగు న్యాయశాస్త్ర గ్రంథమని ధర్మశాస్త్ర గ్రంథమని కూడా పేర్కొంటూ ఉన్నారన్నమాట ఆ తర్వాత తిక్కని యుగంలోకే వచ్చే ఒక ఇంకొకవి మారణ వీరి గ్రంథము మార్కండేయ పురాణం మారణ యొక్క గ్రంథము మార్కండేయ పురాణం మార్కండేయ పురాణము ప్రథమాంధ్ర పురాణం పురాణాల్లో వచ్చినప్పుడు మార్కండేయ పురాణము ప్రథమాంధ్ర పురాణంగా తెలుగులో ఉన్నటువంటి మొదటి పురాణంగా కూడా చెప్పడం జరిగింది ఆ మార్కండేయ పురాణము ఎవరు అంటే మారణ అనమాట రాయటం ఆ తర్వాత తెలుగులోకి వేరే వాళ్ళు రాయటం జరిగింది సరే ఇక్కడ నాగయ్య గన్న సేనానికి మార్కండేయ పురాణాన్ని మారణ రాసి నాగయ్య గన్న సేనానికి ఇవ్వటం జరిగింది అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మారణ పురాణము అంకితం నాగయ్య గన్న సేనాని తర్వాత గోనబుద్ధారెడ్డి బుద్ధారెడ్డి మనకి అందరికీ కూడా సుపరిచితమైనటువంటి కవి ఎందుకంటే చాలా వరకు పాఠ్య పుస్తకాలలో బుద్ధారెడ్డి ప్రస్తావన వస్తూనే ఉంది ఆ కవి ప్రధానంగా మనకి రామాయణంలో రామాయణాన్ని కూడా మొట్టమొదటి సంస్కృతంలో వాల్మీకి రాశారు ఆ తర్వాత అనేక రామాయణాలు తెలుగులో వచ్చినాయి అయితే అనేక రామాయణాలు తెలుగులో వచ్చినప్పటికీ తెలుగులో వచ్చిన మొట్టమొదటి రామాయణము గోనబుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం రంగనాథ రామాయణం అంటే రంగనాథ అనే పేరు ఆయన ఎందుకు పెట్టు పెట్టారు అంటే వారి తండ్రి గారి పేరు విఠల రంగనాథుడు అనమాట గోనబుద్ధారెడ్డి తండ్రి ఆ రంగనాథుడి పేరు మీద వీరు రంగనాథ రామాయణం అనే పేరు పెట్టడం జరిగింది ఆ రంగనాథ రామాయణంలో దాదాపుగా రామాయణంలో మనకి ఆరు కాండలు ఉంటాయి ఆరు కాండాలతో పాటు ఇక్కడ ఉత్తర భాగము అని కూడా ఇంకొకటి వస్తుంది సరే ఇక్కడ ప్రధానంగా గోనబుద్ధారెడ్డి పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి వీరి యొక్క బిరుదులు చూస్తే కవి కల్పతరువు అని కవిలోక భోజుడు అని ఇవన్నీ కూడా బిరుదులైనవి తర్వాత ప్రధానంగా రచనలు చూసినప్పుడు మనము గోనబుద్ధారెడ్డికి రంగనాథ రామాయణం చెప్తాం ఇది తెలుగులో వచ్చిన తొలి రామాయణంగా చెప్తాము ఇక్కడ ఉత్తర భాగము అన్న అంటే ప్రధానంగా రామాయణం లో ఆరు కాండలున్నవి ఏది వాల్మీకి రచితమైనటువంటి రామాయణంలో ఆ తర్వాత ఈ గోనబుద్ధారెడ్డి యొక్క కుమారులే కాచభూపతి విఠలనాథుడు అని వీరిద్దరూ కూడా అంటే వీరి కుమారులిద్దరూ కూడా మనకి ఉత్తర భాగం అంటే ఉత్తర రామాయణం పేరుతో రాయటం జరిగింది ఆ తర్వాత గోనబుద్ధారెడ్డి తర్వాత ప్రధానంగా చెప్పుకోదగినటువంటి కవి బద్దెన బద్దెన పదమూడో శతాబ్దానికి దాదాపుగా చెందినవారు ఈయన సుమతి శతకాన్ని రాయటం జరిగింది మరియు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం కూడా రాశారు ప్రధానంగా సుమతి శతకం చాలా పద్యాలు సుమతీ పద్యాలు నేటి పిల్లలకు కూడా రావటం జరుగుతుంది నోటికి వస్తాయి చాలా సులభంగా పడతాయి అవి నోటికి అద్భుతమైనటువంటి పద్యాలు ఉంటాయి ఇక్కడ ప్రధానంగా నీతి శతకం అనేక రకమైనటువంటి నీతులను మనకు సుమతి శతకంలో బద్దెన ఇవ్వడం జరిగింది ప్రధానంగా బద్దెనకు సంబంధించి నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం కూడా ఎక్కువ శాతం ప్రజ మర్చిపోతూ ఉంటాము సుమతి శతకం మాత్రమే గుర్తుంటుంది కానీ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి సుమతి శతకం ఒకటి నీతి శాస్త్ర ముక్తావళి తర్వాత నీతి నీతి శతకాలు ముఖ్యమైనది అన్నప్పుడు కూడా సుమతి శతకం గుర్తుపెట్టుకోవాలి తర్వాత పద్దెనిమిది వందల నలభై రెండులో సుమతి శతకాన్ని సిపి బ్రౌన్ ముద్రించాడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి సిపి బ్రౌను చాలా వరకు చాలా తెలుగులో ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రూపంలోకి తీసుకొచ్చినటువంటి కవి గొప్ప సాహితీ పోషణ ఉన్నటువంటి సాహితీ స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా సిపి బ్రౌన్ని పేర్కొనాలి పద్దెనిమిది వందల నలభై రెండులో సుమతి శతకాన్ని కూడా వీరే ముద్రించడం జరిగిందనమాట తర్వాత ఇక్కడ ఎర్రని యుగం ఎర్రని యుగానికి వస్తే మనం ఇప్పుడు మహాభారతంలో టిక్కన వరకు అయిపోయింది అంటే నన్నయ్య యుగం అని తిక్కన అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ ఎర్రన చూస్తే పద్నాలుగో శతాబ్దానికి చెందినవారు వీరి యొక్క తల్లిదండ్రులు పోతన పోతనామాంబిక తర్వాత సూరనార్యుడు అని చెప్పేసి తల్లి తండ్రులు తర్వాత బిరుదులు చూస్తే ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు భవ్య చరిత్రుడు వీరి బిరుదులు అవి ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు భవ్య చరిత్రుడు శైలి సూక్తి వైచిత్రి అంటే ఇక్కడ వీరు కూడా అద్భుతమైనటువంటి సూక్తులు చక్కటి ఉక్తులతో హృదయానికి హత్తు హత్తుకొని పోయే విధంగా మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది ఇక్కడ మహాభారతంలో మరి వారేమో నన్నయ్యేమో ఆది సభ అరణ్య పర్వాల్లో మూడున్నర ఆశ్వాసాల వరకు రాసి వదిలిపెట్టారు ఆ మూడున్నర ఆశ్వాసాలలో తర్వాత పద్యం అంశ అని చెప్పేసి అక్క ఆ పద్యం నుంచి ఎర్రన మొదలు పెట్టడం జరిగిందనమాట అంటే ఆ పర్వాన్ని అరణ్య పర్వాన్ని అరణ్య పర్వ శేషాన్ని పూర్తి చేసిన వారు ఎవరు అని అంటే ఎర్ర ప్రగడ లేదా ఎర్రన ఇట్లా మహాభారతాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించిన వాళ్ళు లేదా తెలుగులోకి రాసిన వాళ్ళు అన్నప్పుడు నన్నయ్య తిక్కన ఎర్రన గుర్తుకు రావాలి ఇక్కడ ప్రధానంగా ఎర్రనకు సంబంధించి బిరుదులు కూడా ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు భవ్య చరిత్రుడు ఆ తర్వాత వీరి యొక్క కవితా శైలిని చూసినప్పుడు సూక్తి వైచిత్రి అది ఒకటి తర్వాత రచనలు చెప్తే చూస్తే రామాయణం వీరు వీరు కూడా రామాయణం రాశారు కానీ అది లభ్యం కావట్లేదు తర్వాత హరివంశం రాసి ప్రోలే రామాయణము హరివంశం రెండు కూడా ప్రోలే వేమారెడ్డికి ఇచ్చినట్టుగా చరిత్రలో ఉన్నాయి కానీ చెప్తుంది కానీ మనకి రచనలు మాత్రం ఆ చెప్పాలి తర్వాత వీరు భారత అరణ్య శేషం పర్వశేషం రాశారు తర్వాత పురాణం రాశారు ప్రధానంగా వీరి వీరి గురించి చెప్పుకునేటప్పుడు పురాణం నృసింహ పురాణం అనేది క్షేత్ర మహాత్మ్య పురాణం అద్భుతమైనటువంటి నృసింహచలం గురించి సింహాచలం గురించి చెప్పేటువంటి నృసింహ పురాణము కూడా వీరు రాయటం జరిగింది తర్వాత ఎర్రన భారతంలో తొలి పద్యం ఏమిటి అని అడిగే అవకాశం ఉంది కాబట్టి దరుణాంశు అని చెప్పేసి ఆ పద్యంతో ఆయన స్టార్ట్ చేయటం జరిగింది తర్వాత నాచన సోమన నాచన సోమన అంటే ఈయన కూడా ఎర్రన తో సం దాదాపుగా ఎర్రనకు ధీటైన కవి అనే చెప్తారు నాచన సోమనని వీరి వివరాలు తెలియజేసేటువంటి శాస్త్రం ఏమిటి అంటే పెంచుకలు దిన్నే శాస్త్రం పెంచుకలు దిన్నే శాసనం అనేది నాచన సోమన యొక్క వివరాలని తెలియజేస్తుందనమాట ఈ అచ్చ తెలుగు పలుకుబడులు ఏవైతే ఉన్నాయో తర్వాత సామెతలు ఇవన్నిటి ఇవన్నీ కూడా మన నాచన సోమన యొక్క రచనలో బాగా ఆగుపిస్తాయి ఉత్తర హరివంశం అని రాస్తారు నాచన సోమన ఆ ఉత్తర హరివంశంలో తెలుగు పలుకుబడులు తర్వాత సామెతలు అవన్నీ కూడా చక్కగా కనిపిస్తాను అంటే నిజమైన తెలుగు భాష అంటే ఏంటో మనకి కొన్ని పదాలు అక్కడ కనిపించడం జరుగుతుంది తర్వాత బాల వ్యాకరణ కర్త చిన్నయ్య సూరి ఈయననే పరవస్తు చిన్నయ్య సూరి అంటాం నాచరను సర్వజ్ఞుడు అని పొగట్టం జరిగిందనమాట కాబట్టి అది కూడా చిన్నయ్య నాచన సోమనను ఏమని ప్రశంసించారు అని అడిగినప్పుడు సర్వజ్ఞుడు అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత భాస్కర రామాయణ కర్తలు దాదాపుగా ఇక్కడ ఈ యుగానికే వస్తారు అయితే భాస్కర్ రామాయణము అనేది తెలుగులో వచ్చిన చెంపు కావ్యం మొట్టమొదటి చెంపు రామాయణం అది బాగా గుర్తుపెట్టుకోవాలి తెలుగులో వచ్చిన మొట్టమొదటి చెంపు రామాయణం చెంపు అంటే పద్య గద్య మిళితమైన రచన చెంపు అంటే పద్య గద్య మిళితమైన రచన అంటే పద్యాలుంటాయి మళ్ళీ గద్యంలో అంటే వచనం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అట్లాగా రాసినటువంటి రామాయణం భాస్కర్ రామాయణం తెలుగులో వచ్చిన చెంపు మొట్టమొదటి రామాయణం ఈ భాస్కర రామాయణం మరి ఏకకర్తృత్వం కాదు అంటే ఒక్కరే రాయలేదు దీన్ని బహు కర్తృత్వం అంటాం బహు అంటే చాలామంది రాశారు అని చాలామంది అంటే దాదాపు నలుగురు కవులు రాయడం జరిగింది భాస్కర రామాయణాన్ని ఈ నలుగురులో ప్రధానంగా భాస్కరుడి ఆధ్వర్యంలో హులుక్కి భాస్కరుడు అంటారు ఆ హులుక్కి భాస్కరుడి ఆధ్వర్యంలో రాయటం జరిగింది కాబట్టి భాస్కర రామాయణం అనే పేరు రావటం జరిగింది ప్రధానంగా ఈ రామాయణంలో ఉన్నటువంటి కాండాలని కనుక ఎవరెవరు వేటిని ఏ కాండాలను రాశారు అని చూసినప్పుడు మొదటిది బాలకాండ తర్వాత కిష్కింద సుందరకాండలు బాలకాండ కిష్కింద సుందరకాండలను హులుక్కి భాస్కరుని కొడుకు అయినటువంటి మల్లికార్జున భట్టు రాయటం జరిగింది బాలకాండ కిష్కిందకాండ సుందరకాండ ఈ మూడు కూడా ఎవరు రాశారు అంటే మల్లికార్జున భట్టు ఎవరైనా అంటే హులుక్కి భాస్కరుని కొడుకు తర్వాత ఈయన అంటే పుత్ర శిష్య సమేతంగా రాయబడ్డ రామాయణం ఏంటి అని కూడా ఇక్కడ బిట్టు రావచ్చు పుత్ర శిష్య మిత్ర పుత్ర శిష్య మిత్ర సంహితంగా రాయబడినటువంటి రామాయణం భాస్కర్ రామాయణం ఇక్కడ మనకి కొడుకు కనిపించిండు బాలకిష్కింద సుందరకాండలు రాయటం జరిగింది ఆయన ఆ తర్వాత అరణ్యకాండ ఇంకోటి యుద్ధకాండలో పూర్వభాగం అరణ్యకాండ యుద్ధకాండ పూర్వభాగం ఆ రెండు కూడా ఎవరు రాశారు భాస్కరుడే రాస్తాడు హులక్కి భాస్కరుడు అరణ్యకాండం రాస్తాడు యుద్ధకాండలో పూర్వభాగం రాస్తాడు తర్వాత హులుక్కి భాస్కరుని మిత్రుడు అయ్యలార్యుడు అన్నమాట అనమాట ఆ అయ్యలార్యుడు యుద్ధకాండ ఉత్తర భాగాన్ని పూర్తి చేస్తాడు హులుకి భాస్కరుడు పూర్వ భాగం రాసిండు కదా యుద్ధకాండలో ఈ ఉత్తర భాగం ఏదైతే ఉందో అది హులుక్కి భాస్కరుని యొక్క మిత్రుడు అయ్యలార్యుడు ఆర్యుడు అనమాట ఆ తర్వాత ఇంకా మిగిలిన ఒక కాండ అయోధ్య కాండ అది కుమార రుద్రదేవుడు శిష్యుడు కుమార రుద్రదేవుడు శిష్యుడు అనమాట శిష్యుని కుమారులాగా చూసుకున్నారు అని చెప్పి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ తప్పదు అయోధ్య కాండ కుమార రుద్రదేవుడు శిష్యుడు అనమాట ఎవరికి హులుక్కి భాస్కరుడికి ఆయన రాయటం జరిగింది ఇట్లాగా మొత్తం నలుగురు కవుల చేత అంటే బహుకర్తృత్వమైనటువంటి రచన భాస్కర రామాయణం భాస్కర రామాయణము మొట్టమొదటి తెలుగులో తొలి చెంపు రామాయణంగా ప్రసిద్ధిగాంచింది తర్వాత మంచన ఈ మంచనకు సంబంధించి కేయూర బాహుచరిత్రం అనేటువంటి రచన చెప్పుకోవాలి కేయురబాహు చరిత్రము అనేది రాజశేఖరుడు విద్దసాల బంజిక రాస్తారు అది సంస్కృతంలో రాజశేఖరుని విద్ధాల భంజికని కేయురబాహు లాగా పేరుతోటి మంచన రాయటం జరిగిందనమాట ఈయన ఆ కేయురబాహు చరిత్రాన్ని నండూరి గుండయ్య మాత్యుని కేయటం జరిగింది ఇక్కడ ప్రధానంగా అభ్యర్థులు కవులు వారి రచనలు మూలాలు బిరుదులు వారు ఎవరికి ఆ కావ్యాలను రచనలను అంకితం ఇచ్చారు ఇట్లాంటి అనేక రకాల విషయాలను కూడా అధ్యయనం చేయాలి ఇక్కడ ప్రధానంగా అంకితం ఇచ్చింది ఎవరికి బాహు చరిత్రముని అనంటే నండూరి గుండయ్య మాత్యునికి అంకితం ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మనం శ్రీనాథుని యుగం శ్రీనాథుని యుగంలో శ్రీనాథుడు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన కవి శ్రీనాథుడు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన కవి వీరు మనకి పదో తరగతి భిక్షా పాఠం దగ్గర పరిచయం అవుతారు పదో తరగతిలో భిక్షా పాఠం ఉంది అది కాశీకండం నుంచి తీసుకోబడింది ఆ కాశీ లో ఉన్నటువంటి ఒక వృత్తాంతం అంటే వ్యాసుడికి కోపం రావడం వ్యాసుడికి ఆకలి బాధ తట్టుకోలేక కోపం రావటము ఆ కోపంతో కాశీ నగరాన్నే శపించబోవటము అప్పుడు పార్వతీదేవి ఒక ముత్తైదువ రూపంలో వచ్చి అతనికి అంటే ఉద్బోధ చేయటం ఆకలి అనేటువంటి చిన్న విషయానికి నీవు చాలా గొప్ప మునివి ఆ క్షణికమైనటువంటి క్షుద్బాధ తట్టుకోలేక ఏ విధంగా ప్రవర్తించేదవా అని చెప్పేసి పార్వతీదేవి చేసినటువంటి ఉద్బోధ ఇదంతా కూడా మనకి భిక్షాపాఠంలో పదో తరగతిలో కనిపిస్తుంది అక్కడ మనకి శ్రీనాథ కవి రాసిన కాశీకండ నుంచి ఆపటం పెట్టడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా వీరి వివరాలు కూడా అధ్యయనం చేయాలి కంపల్సరీ ఇక్కడ పద్నాలుగో శతాబ్దం అనేది ఒక అంశము తర్వాత వీరు మారయ్య భీమాంబల సంతానం శ్రీనాథుడు తర్వాత రచనలు చూస్తే వీరు ప్రధానంగా చాలా రచనలు చేసిరు ఎవరు శ్రీనాథుడు వీరి ప్రధానమైనటువంటి రచనలు చూసినప్పుడు మనము చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే రాసితిని మరు మరుత్తరాట్ చరిత్ర అంటాడు చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే రాసితి మరుత్తరాట్ చరిత్ర అన్నది ఎవరు అని అడిగినప్పుడు శ్రీనాథుడు అది గుర్తుపెట్టుకోవాలి చిన్నారి పొన్నారి చిరుత కూకన్నాడు అంటే చిన్న చిన్నతనంలోనే ఆయన రాసినటువంటి గ్రంథము మరుత్తరాట్ చరిత్ర ఆ తర్వాత ఈ చరిత్రకి అంటే మరుత్తరాట్ చరిత్రకి మూలంగా మార్కండేయ పురాణం చెప్తాం మరుత్తరాట్ చరిత్రకి మూలమైనటువంటిది ఏమిటి అంటే మార్కండేయ పురాణం ఆ తర్వాత శాలివాహన సప్తశతి వీరు రాసినటువంటి మరో గ్రంథం శాలివాహన సప్తశతి ఆ తర్వాత పండితారాధ్య చరిత్ర ఈ పండితారాధ్య చరిత్ర మనకి పాల్కుర్కి సోమన రాశారు అది అక్కడ అనుకున్నాం మళ్ళీ అక్కడొచ్చింది ఇక్కడొచ్చింది అనుకోవద్దు ఈ పాల్కురికి సోమన రాసినటువంటి పండితారాధ్య చరిత్రని శ్రీనాథుడు కూడా రాయటం జరుగుతుంది ఎట్లాగా అంటే ఇక్కడ ద్విపద రచన వారు చేస్తారు పాల్కురికి సోమన వీరేమో పద్యకావ్యంగా రాస్తారనమాట ఎవరు శ్రీనాథుడు తర్వాత శ్రీనాథుడు నిండు జవ్వనంబున చేసిన గాఢ పాకంబైన రచన శృంగార నైషధం శ్రీనాథుడు నిండు జవ్వనంబున అంటే చాలా వయసులో ఉన్నప్పుడే చేసినటువంటి అంటే వయస్సు యవ్వనంలో ఉన్నప్పుడు చేసినటువంటి రచన శృంగార నైషధం అన్నమాట ఈ శృంగార నైషధం తర్వాత అంటే శ్రీనాథుడు చి చిన్నారి పొన్నారి చిరుత కూకటి రోజేమో మరుతరాట చరిత్ర రాసిరు తర్వాత శాలివాహన సప్తశతి పండితారాధ్య చరిత్ర తర్వాత నిండు యవ్వనంలో చేసినటువంటి చక్కటి పాకం లాంటి రచన శృంగార నైషధం ఈ శృంగార నైషధాన్ని అంటే ఈ శృంగార నైషమే కాదు వీరు చేసినటువంటి అనేక రచనలు ఉన్నాయి కదా అన్ని రచనలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రచన ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుందన్నమాట అంకితం అట్లాగా కాశీఖండం కాశీఖండం వీరభద్రారెడ్డికి అంకితం ఇస్తారు శ్రీనాథుడు కాశీఖండాన్ని వీరభద్రారెడ్డికి అంకితం ఇవ్వడం జరిగింది ఈ మన శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి దగ్గర చాలా వైభవాన్ని అనుభవించినటువంటి కవిగా చెప్తారు ఇక్కడ ఈ ఆస్థానం అంటే శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో విద్యాధికారిగా వెలుగొందారు వైభవాన్ని అనుభవించారు అంటే పెదకోమటి వేమారెడ్డి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఎర్రన ఎవరి ఆస్థానంలో ఉండేవారు అని అంటే ప్రోలయ వేమారెడ్డి ఇక్కడ పెదకోమటి వేమారెడ్డికి ప్రోలయ వేమారెడ్డికి తేడా మర్చిపోతూ ఉంటాం సహజంగా ఇది ఒకటి గమనించాలి ప్రోలయ వేమారెడ్డి దగ్గర ఉన్నదేమో ఎర్రన తర్వాత పెదకోమటి వేమారెడ్డి దగ్గర ఉన్నదేమో శ్రీనాథుడు ఈ పెదకోమటి వేమారెడ్డి దగ్గర శ్రీనాథుడు చాలా వైభవాన్ని అనుభవించడం జరుగుతుంది వీరు ఒకసారి ఫ్రౌడరాయలు ఫ్రౌడదేవరాయల దగ్గర కంచుడక్క అంటే వారి పాండిత్యంతో సభనంతా మెప్పించి కంచుడక్క మోగించినటువంటి ప కంచుడక్క పగులగొట్టించిన ఘనత వీరికి చెందింది అట్లాగే గండపెండేరాన్ని కూడా ధరించారు అని చెప్పేసి శ్రీనాథుడికి విశిష్టమైనటువంటి భోగాన్ని వైభవాన్ని అనుభవించారు అని చెప్తారు ఆ తర్వాత వీరు మళ్ళీ చివర అంటే చివరి రోజులో మాత్రం కాస్త ఇబ్బంది పడినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది సరే ఇక్కడ ప్రధానంగా ముందు రచనల్ని కనుక చూస్తే కాశీఖండం ఇది వీరభద్రారెడ్డికి అంకితం ఇవ్వటం జరిగింది ఆ తర్వాత భీమేశ్వర పురాణం భీమేశ్వర పురాణాన్ని బెండపూడి అన్నయ్యకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని అనిపిస్తుంది శృంగారము శృంగార నైషధం శృంగార నైషధాన్ని ఎవరికి ఇచ్చిర్రు చెప్దాము ఒక్క నిమిషం ఇక్కడ కాశీఖండం కాశీ కాశీఖండాన్ని వీరభద్రారెడ్డి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే కాశీ కాశీలో వీరభద్రుడు అట్లా గుర్తుపెట్టుకోవాలి కాశీఖండాన్ని వీరభద్రారెడ్డికి అంకితం ఇవ్వడం జరిగింది తర్వాత భీమేశ్వర పురాణం అన్నం భీమేశ్వర పురాణాన్ని బెండపూడి అన్నయ్యకి అంకితం ఇవ్వడం జరిగింది బి బీ బి బే అట్లా అనమాట భీమేశ్వర బెండపూడి అన్నయ్య అంటే ఎక్కువ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి అంకితం ఇచ్చారనేది కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం తర్వాత హరవిలాసం హరవిలాసము తిప్పయ్య శెట్టికి అంకితం ఇస్తారు వీరు హరవిలాసం అనేది హా అంటే ఆ ఉంది కదా తిప్పయ్య శెట్టి హరవిలాసం దీన్ని తిప్పయ్య శెట్టికి అంకితం ఇయ్యడం జరిగింది తర్వాత శివరాత్రి మహాత్మ్యం శివరాత్రి మహాత్మ్యంని ముమ్మడి శాంతయకి అంకితం ఇయ్యడం జరిగింది శివరాత్రి మహాత్మ్యం ముమ్మడి శాంతి మరి ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు అని అంటే శివరాత్రి షి మెల్కా కదా ఈ శివరాత్రిలో ఉన్న షకారము ముమ్మడి షాలో ముమ్మడి శాంతయ్యలో ఉన్న శకారం అట్లా గుర్తుపెట్టుకోండి శివరాత్రి మహాత్మ్యం తర్వాత ముమ్మడి శాంతయ్యకు అంకితం ఇవ్వడం జరిగింది తర్వాత పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర చరిత్రని నందనందన చరిత్ర అని కూడా ఇవి కూడా అంటే రచనలు ఉన్నాయి వీరివి పల్నాటి వీర చరిత్ర తర్వాత నందనందన చరిత్ర ఇవన్నీ కూడా ఉన్నాయి సరే ముఖ్యంగా అంకితం ఇచ్చిన గ్రంథాలు ముఖ్యమైన గ్రంథాలు మనకు చెప్పడం జరిగింది తర్వాత సీస పద్యాలకు చాటువులకు ప్రసిద్ధి శ్రీనాథుడు అంటేనే సీస పద్యాలు అంటాం చాలా అద్భుతమైనటువంటి సీస పద్యాలు వీరు రాయటం జరిగింది తర్వాత చాటువులు వీరి రాసినటువంటి చాటువులు నిజంగా జన నోట్లలో ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయన్నమాట ఎట్లా అంటే సిరిగలవానికి చెల్లును సిరిగలవానికి చెల్లును తరుణుల పది ఆరు వేలదగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్ అంటాడు అంటే సిరిగలవానికి అంటే ఆయన బాగా వైభవాన్ని అనుభవించినటువంటి రోజులు ఉన్నాయి ఆ వైభవాన్ని అనుభవించిన తదుపరి రోజుల్లో అయిపోయిన తర్వాత అంటే ఆ రాజు పెదకోమటి వేమారెడ్డి వారి తరం అయిపోయిన తర్వాత వీరు చాలా ఇబ్బందులు పడడం నిజంగా తిండికి నీళ్లకు వాటికి కూడా అవస్థలు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అక్కడ శ్రీనాథుడు వ్యవసాయం చేసుకొని చివరి దశలో వ్యవసాయం కూడా చేయడం జరిగింది అని చెప్తారనమాట అట్లాగా అక్కడ ఈయన అంటాడనమాట ఒకనొక సందర్భంలో వ్యవసాయం చేస్తూ ఉన్న సందర్భంలో బాగా దూపై సిరిగలవానికి చెల్లును అంటే బాగా డబ్బున్న వాళ్ళకి డబ్బు ఉన్నటువంటి ఆయనకి చెల్లుతుంది ఏది శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళకి తరుణల తరుణులు అంటే స్త్రీలని పది పదిహారు వేల మందిని చేసుకోవడం పెళ్లి చేసుకోవడం కానీ నువ్వు తిరిపేమడుకొని బ్రతికేవాడివి అని శివుని అంటే తనకు దూపైంది కదా ఆ దూప తట్టుకోలేక అంటాడు అనమాట తిరుపెమునకిద్దరాంధ్ర పరమేశ గంగవిడుము పార్వతి చాలు అంటే నువ్వు బి భిక్షం అడుక్కొని అన్నపూర్ణమ దగ్గర భిక్షం బ్రతికేవాడివి మరి నీకు ఇద్దరు భార్యల పార్వతి గంగ ఇద్దరా నీకు ఒక ఆమెని వదిలిపెట్టు గంగమ్మని వదిలిపెట్టు అంటాడు అంటే అక్కడ చాటువు వ్యంగ్యంగా ఆయన దప్పిక తీర్చుకోవడం కోసం ఆ విధంగా పలకడం జరుగుతుంది అనమాట అంటే అద్భుతమైనటువంటి కవి శ్రీనాథుడు చక్కటి చాటువుల్ని మనకి అందేయడం జరిగింది ఇవి ఇప్పటికీ జనన్నోళ్లలో తిరుగాడుతూనే ఉన్నాయి తర్వాత చెప్పుకోదగినటువంటి మరొక కవి తెలంగాణ ప్రాంతం గర్వంగా తలెత్తుకో దగినటువంటి పోతన ఓరుగల్లు సమీపంలోని బొమ్మెర వీరి స్వస్థలం బొమ్మెర గ్రామంలో జన్మించారనమాట పోతన సహజ పండితుడని బిరుదుగాంచాడు సహజంగానే ఆయనకి పాండిత్యం ఉందన్నమాట చాలా గొప్ప కవి కేసన క్లక్క మాంబల యొక్క పుత్రుడు వారు వీరి యొక్క రచనలు చూస్తే ఆంధ్ర మహాభాగవతం ఆ తర్వాత భోగిని దండకం నారాయణ శతకం ఇవి వీరి యొక్క రచనలుగా చెప్తాం ఆంధ్ర మహాభాగవతము తర్వాత భోగిని దండకము నారాయణ శతకం ఇక్కడ ప్రధానంగా మొట్టమొదట భోగిని దండకము రాయటం జరిగింది ఈ భోగిని దండకం ఏంటంటే ఈ పోతన గారు సర్వజ్ఞ సింగ భూపాలుడు అని చెప్పేసి వారి ఆస్థానంలో ఉంటాడనమాట అక్కడ ఉన్నప్పుడు ఆయన యొక్క సర్వజ్ఞ సింగ భూపాలుడికి చెందిన స్త్రీ వంపుడు గతయినటువంటి భోగినికి సంబంధించి ఒక దండక కావ్యాన్ని రాయడం జరిగింది అందుకే దానికి భోగిని దండకం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత కాలంలో ఆయన మాంధ్ర మహాభాగవతం రాయటం శ్రీరామచంద్రునికి దాన్ని అంకితం ఇయ్యడం ఆంధ్ర మహాభాగవతము చాలా చెప్పుకోదగినటువంటి గ్రంథంగా ప్రసిద్ధిగాంచడం జరిగింది ఇంకా వీరభద్ర విజయం ఇది కూడా వారి యొక్క రచనని ఇక భాగవతాన్ని విశ్లేషిస్తే శ్రీమద్భాగవతము అని అంటాం ఈ భాగవతంలో మొత్తం పన్నెండు స్కందాలు ఉంటాయి ద్వాదశ స్కందాలు అంటాం ఈ పన్నెండు స్కందాలలో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ స్కందాల వరకే వీరు పూర్తి చేయడం జరిగింది అంటే మొత్తం దాదాపు ఎనిమిది స్కందాలు వీరు మొత్తం రాయటం జరిగింది పంచమ స్కందం అంటే ఆ నెంబర్లలో మిస్ అయిన చూస్తే మీరు పంచమ స్కందాన్ని అంటే ఐదవ స్కందాన్ని బొప్పరాజు గంగయ్య రాయటం జరిగింది ఆ తర్వాత షష్టమ స్కందం ఆరవ స్కందం అన్నమాట ఏడ్చూరి సింగన అయితే వీరంతా భాగవతాన్ని రాశారు కానీ అవి కాలక్రమేణా శిథిలావస్థలోకి పోవటం వల్ల బహుశా వీళ్ళు రాసి ఉండవచ్చు షష్టమ స్కందాన్ని ఏడ్చూరి సింగన తర్వాత పదకొండు పన్నెండు అంటే ఏకాదశ ద్వాదశ స్కందాలు అంటాం ఈ ఏకాదశ ద్వాదశ స్కంధాలను వెలిగందల నారయ రాశారని ప్రసిద్ధి ప్రధానంగా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఎవరు పంచమ స్కందాన్ని పూర్తి చేశారు మహాభాగవతంలో అని అడగవచ్చు గంగయ్య ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అట్లాగే ఏకాదశ ద్వాదశ స్కందాలు భాగవతంలో ఎవరు పూర్తి చేశారు అన్నప్పుడు వెలిగందల నారయ్య అట్లాగే మహాభాగవతంలో ఎవరు అంటే పోతను పూర్తి చేయని లేదా కాలక్రమేణా లేనటువంటి గ్రంథాలు ఏవి అని అడగ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీరెవరైతే రాశారో అంటే బొప్పరాజు గంగయ్య రాసినవి ఏర్చూరి సింగన రాసినవి వెలిగందుల నారయ్య రాసినవి కూడా ఖచ్చితంగా ఆ స్కందాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక ప్రధానంగా వీరికి సహజ పండితుడు అని పేరు ఎవరికి పోతనకి తర్వాత వీరిని ఇంకా ప్రధానంగా వ్యవసాయం చేసుకొని పోతన వ్యవసాయం చేసుకొని జీవనాన్ని కొనసాగించిరు రాజుల దగ్గర సేవ చేయనటువంటి గొప్ప అంటే రాజులకు కింద ఉండ ఉండనటువంటి గొప్ప కవిగా కూడా వీరిని చెప్పుకోవచ్చు అనమాట తర్వాత పిల్లల మర్రి భద్రుడు పిల్లల మర్రి భద్రుడు వీరి పూర్వీకులు నల్లగొండ జిల్లా పిల్లలమర్రి నివాసులు వీరి ఆస్థానము అంటే ఈ పిల్లల మర్రి పినవీరభద్రుడు సాలువ రాయలు ఆస్థానంలో ఉండేవాడు అనమాట తర్వాత పిల్లలమరి భద్రుడు రచనలు కనుక చూస్తే మనం శృంగార శాకుంతలము తర్వాత జైమిని భారతం ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి పిల్లలమరి భద్రుడికి సంబంధించి గత పుస్తకాలలో ఈయన గురించి ఉండేది వాణి నారాణి అని ఒక అంటే ఒక మంచి అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు అందించినటువంటి వ్యక్తిగా ఈయన ప్రసిద్ధి ఏంటి వాణి నారాణి అని అంటే సరస్వతి నారాణి అని తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించిన గొప్ప కవిగా పిల్లల మరి పినవీరభద్రుడిని చెప్తాం తర్వాత ఇంకా ఇంకొక కవి వీరి యుగానికి సంబంధించిన వారే శ్రీనాథ యుగానికి అనంతమాత్యుడిని కూడా చెప్పుకోవచ్చు అనంతమాత్యుడు భోజరాజీయం అనే కథాకావ్యాన్ని రాయటం జరిగింది ఆ తర్వాత జక్కన అంటే వీరి ప్రధానంగా పెద్దగా వివరాలు ఎందుకు చెప్పట్లేదు అంటే ముఖ్యంగా కావ్యాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుండొచ్చు అనంత మాత్యుడు భోజరాజీయం అనే కథాకావ్యము తర్వాత జక్కన విక్రమార్క చరిత్ర అనేవి రాయటం జరిగింది ఆ తర్వాత గౌరణ నవనాథ చరిత్రము తర్వాత గౌరణది ఒక పురాణం కూడా ఉంటుంది మనకి పురాణాన్ని కూడా ఆయన తెలుగులోకి రాయటం జరిగింది గౌ గౌరణ తర్వాత ప్రధానంగా నవనాథ చరిత్రం కూడా గుర్తుపెట్టుకోండి ఇంకోటి హరిచంద్రోపాఖ్యానము అనే ద్విపద కావ్యం కూడా ఈయన రాయటం జరిగింది తర్వాత గౌరణకు సంబంధించి ఒక అలంకార శాస్త్ర గ్రంథం ఉంది అది రసాభరణము గౌరణకు సంబంధించిన అలంకార శాస్త్ర గ్రంథము రసాభరణము ప్రధానంగా గౌరవనై గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అభ్యర్థులు నవనాథ చరిత్ర హరిశ్చంద్రవు పాఖ్యానము ఇవన్నీ ఈ రెండు కూడా ద్విపద కావ్యాలే తర్వాత రసాభరణము అలంకార శాస్త్ర గ్రంథము తర్వాత ఇంకొక కవి అంటే మనకి ఈ యుగానికి సంబంధించిన వారుగా చెప్పబడేటువంటి కవి మడికి సింఘన మడికి సింఘన వాసిష్ట రామాయణము సకల నీతి సమ్మతము ఈ గ్రంథాలు రాయటం జరిగింది ఇది అంటే ఇది సకల నీతి సమ్మతాన్ని ప్రధానంగా తెలుగులో మొట్టమొదటి సంకలన కావ్యంగా చెప్పబడుతున్నటువంటి గ్రంథం అనమాట అది తర్వాత కొరవి గోపరాజు వీరు కూడా మనకు పాఠ్య పుస్తకాలలో ఉన్నారు ఆరో తరగతి పుస్తకంలో మనకు తెలుగులో పరిచయం అయ్యేటువంటి కవి కొరవి గోపరాజు పదిహేనవ శతాబ్దానికి చెందినటువంటి వారు కసవరాజు కామాంబికల సంతానం కొరవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతం వారు పల్లికొండ సంస్థాని సంస్థానాధీశుడు రానా మల్లన అనమాట వారి దగ్గర ఆయన ఆస్థాన పండితుడుగా పనిచేసేది అనమాట వీరి రచనలు చూస్తే సింహాసన ద్వాతింషిక అనేటువంటి కథాకావ్యం రాసి హరిహరనాథునికి అంకితం ఇచ్చినటువంటి గొప్ప కవిగా మనకి కొరవి గోపరాజు పరిచయం అవుతారు తర్వాత మొల్ల మొల్లరా మొల్ల రామాయణం రాశారు శ్రీ కంఠమల్లేశ్వర స్వామి కృప వల్ల నేను కవిత్వం చెప్పాను అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది తర్వాత మనకు ఇంకా ఇక్కడ విశ్లేషించే కవులు ఎవరు అని అంటే ప్రధానంగా తాళపాక కవులు తాళ్ళపాక అన్నమయ్య చూస్తే అందరికీ మనకు సినిమా కూడా వచ్చింది కాబట్టి అందరికీ అన్నమయ్య గురించి బాగా విస్తృత ప్రచారం కూడా జరిగింది తర్వాత ముప్పై రెండు వేల సంకీర్తనలు తర్వాత వెంకటేశ్వర శతకం వీరి యొక్క రచనలుగా చెప్పుకోవచ్చు తర్వాత తాళపాక తిమ్మక్క సుభద్ర కళ్యాణము మంజరి ద్విపదలు రాస్తదామే అదొకటి తర్వాత తాళపాక పెద తిరుమలాచార్యులు అన్నమయ్య కొడుకే అనమాట అయినా శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలు ఎన్నో రాయటం జరిగింది అట్లాగే శృంగార దండకం కూడా వారు రాయటం జరిగింది ఇంతే కాకుండా మనకి ప్రబంధ యుగంలో కూడా ప్రబంధం చెప్పేటప్పుడే మనము అష్టదిగ్గజ కవులు అందరినీ కూడా ప్రస్తావించడం జరిగింది అక్కడ ప్రధానంగా అల్లసాని పెద్దన తర్వాత మొత్తం ఎనిమిది మంది కవులు ఉంటారు అందుకనే అష్టదిగ్గజ కవులు అని అంటాం ప్రబంధ యుగము అనగానే మనకు శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తారు అక్కడ తెలుగు చాలా వైభవాన్ని పొందిందని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ అల్లసాని పెద్దన మనుచరిత్ర తర్వాత నందితిమ్మన పారిజాతాపహరణం దూర్జటి కాళహస్తీశ్వర శతకం తర్వాత శ్రీ కాలహస్తీశ్వర మహాత్మ్యం గారి మల్లన రాజశేఖర చరిత్ర రామరాజ భూషణుడు వసుతే చరిత్ర తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యం ఆ తర్వాత పింగళి సూరణ కళాపూర్ణోదయం అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం ఈ కావ్యాలు కవులు అష్టదిగ్గజ కవులు అన్నిటినీ కూడా ఖచ్చితంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి వీరి గురించి మనము ప్రబంధం అనే దాంట్లో కూడా చర్చించడము ఈ కావ్యాల గురించి కూడా చర్చించడం జరిగింది ఆ తర్వాత ఈ యుగంలోనే ఇంకా అద్దంకి గంగాధరుడు పదహారో శతాబ్దానికి చెందినటువంటి వారే వీరు తపతి సంవరణోపాఖ్యానం ఇక్కడ ప్రధానంగా ఈ వీరిని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి గోల్కొండ పట్టణము అనే పదవ తరగతి పాఠ్యాంశంలో మనకి అద్దంకి గంగాధరుడు పరిచయం అవుతారు తపతి సంవరణోపాఖ్యానం వారి రచన గోల్కొండ నవాబులు కాలంలో అద్దంకి గంగాధరుడు చాలా గొప్పగా ఆదరించబడతారు ఇబ్రహీం కుతుబ్షా ఆస్థానంలో వీరు ఉండడం జరిగింది వీరు గోల్కొండ నివాసి తర్వాత పొన్నికంటి తెలంగాణ పొన్నిగంటి తెలంగాణ ప్రధానమైనటువంటి యయాతి చరిత్ర అనేటువంటి అచ్చ తెనుగు కావ్యాన్ని రాయటం జరిగింది వీరు ఆ యయాతి చరిత్రను అమీన్ ఖాన్ అనేటువంటి సామంత రాజుకి అంటే ఈ ఇబ్రహీం కుతుబ్షా దగ్గర ఉండే అమీన్ ఖాన్ అనే సామంత సామంతరాజుకు అంకితం ఇవ్వడం జరిగిందనమాట ఈ ప్రధానమైనటువంటి అంశాలు ఆ తర్వాత కందుకూరి రుద్రకవి వీరు సుగ్రీవ విజయం అది తొలి యక్షగానంగా చెప్పబడుతోంది తర్వాత వీరి ఇంకో రచన నిరంకుశో నిరంకుశోపాఖ్యానము జనార్దనాష్టకం కందుకూరి రుద్రకవి యొక్క రచనలు గుర్తుపెట్టుకోండి ఇంకొక యుగం ఏంటంటే యుగం అంటే ప్రధానంగా మనం ప్రాచీన కవుల గురించి చర్చిస్తున్నాం కాబట్టి కొంతమంది కవులని మ్యాక్సిమం కవులని కవర్ చేయడం జరిగింది కవులు ఎవరు వాళ్ళ కాలాలు ఏమిటి తదితర వివరాలన్నీ అయితే అట్లా చూస్తున్నప్పుడు యుగంలో కూడా రఘునాథ నాయకుడు నాయకరాజుల కాలం అంటాం రఘునాథ నాయకుడు తంజావూరు పాలకుడు అనమాట ఆయన విజయభవనం అనేటువంటి పండిత సభని పోషించడం జరిగింది అక్కడ అంటే ఆయన కూడా అష్టదిగ్గజ కవులు రాయల కాలంలో ఎలా ఉండేవారు ఇక్కడ కూడా విజయభవనం అని ఒక పండిత సభని పెట్టి ఈయన చక్కగా కవులని ఆదరించిన ఘనత రాఘునాథ నాయకుడిది ఇక్కడ ఈ కాలంలో చాలా యక్షగానాలు రావటం కూడా జరిగిందనమాట యుగంలో ఇక్కడ ఈ రఘునాథ నాయకుల కాలంలో చెప్పుకోదగినటువంటి కవి ఎవరు అనంటే చేమకూర వెంకట కవి శతాబ్దంలో అగ్రగణ్య కవుల్లో గొప్పవాడు ప్రధానంగా వీరి రచనలు చూస్తే మనకి సారంగధర చరిత్ర తర్వాత విజయ విలాసం విజయవిలాసం ప్రబంధం అనమాట ఇవన్నీ కూడా వీరు రాయటం జరిగింది తర్వాత ఇంకొక ముఖ్యమైన పదప్రయోగం అమ్మక చెల్ల అనేటువంటి పదప్రయోగం చేసిన వారెవరు అని అడిగే అవకాశం చేమకూర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సరే ఇట్లా మనకి అనేక మంది కవులు ప్రధానంగా చూసినప్పుడు ప్రాచీన కవుల్లో అనేక అంటే ప్రాంగ్ నన్నయ్య యుగం ను యుగం నుంచి మొదలుపెడితే ఇప్పుడు చెప్పినటువంటి దక్షిణాంధ్ర యుగము చేమకూర వెంకటకవి వరకు కూడా మనం చర్చించినటువంటి అందరు కవులు వారి యొక్క రచనలు వారు ఏ కాలానికి చెందినవారు తర్వాత వారి యొక్క ప్రధానమైనటువంటి బిరుదులు ఏమిటి తర్వాత వారి రచనలో ప్రధానమైనటువంటి పాత్రలు ఏమిటి తర్వాత ఈ మొదలైనటువంటి అన్ని వివరణలు కూడా అధ్యయనం చేయాలి తప్పనిసరిగా ప్రాచీన కవుల నుంచి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అందరూ కూడా చక్కగా చదివి విజయాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు